నమస్తే తెలంగాణలో రాహుల్ గాంధీ గారి పర్యటన దాంతోపాటుగా ఉస్మాని యూనివర్సిటీలో కూడా ఏడవ తారీఖు మే నెలన ఖచ్చితంగా లోపలికి తీసుకెళ్తాము నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో రాహుల్ గాంధీ వాయిస్ను కూడా వినిపిస్తాము ఉస్మాని యూనివర్సిటీలో అని ఈరోజు జగ్గారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది రేపు వీసీని కూడా కలవనున్నారు ఇదే పైన మనం జగ్గ రెడ్డితో మాట్లాడదాం అన్న మొత్తానికి వీసీని కూడా కలవబోతున్నారు రేపు వీసీ నుంచి వెళ్ళి సానుకూలమైన స్పందన వస్తుంది అనుకుంటున్నారా తప్పకుండా ప్రధానంగా ఏంటంటే ముఖ్యంగా నిన్న నిన్న కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాహుల్ గాంధీ గారి సభ జరుగుతున్న సందర్భంలో ఆరో తారీఖు వరంగల్ జరుగుతున్న సభ సందర్భంలో నిన్న టీపీసీసీ స్టే రేవంత్ రెడ్డితో పాటు ఇంకా స్టేట్ ఎగ్జిక్యూటివ్ జిల్లా ప్రెసిడెంట్లు అందరి సమక్షంలో ఈ సమావేశంలో ప్రధానంగా ఆరో తారీఖు వరంగల్ బహిరంగ సభ సక్సెస్ చేయాలి ప్రధానంగా ఏడో తారీఖు కూడా రెండు రోజులు కేటాయించారు కాబట్టి ప్రధానంగా ఏడో తారీఖు ఇంకా అనేక అంశాలు ఉన్నాయి ఇంకా చాలామంది కలిసే వాళ్ళు ఉంటారు అయితే ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన దాంట్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చారు కాబట్టి ఈ ఇచ్చిన తెలంగాణలో ఒకసారి యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఈ సంబంధించి ప్రధానంగా ఉస్మాని యూనివర్సిటీలో రాహుల్ గాంధీ గారు రావాలని ఉస్మాని యూనివర్సిటీ ప్రధానంగా రెండు రకాలుగా ఒకటేమో ఉద్యమం టైంలో తెలంగాణ రావాలని వచ్చిన తర్వాత కాంగ్రెస్లో కలిసిన విభాగం కానివ్వండి అట్లాగే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా స్టూడెంట్స్ ఆర్గనైజ్ ఎన్ఐసిఏ కానివ్వండి మొత్తం మీద అందరూ అందరూ కూడా గత సంవత్సరాలు దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా అడుగుతున్నారు రాహుల్ గాంధీ గారు ఒకసారి ఉస్మాన్ యూనివర్సిటీకి రావాలని అందుకే సమావేశంలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అడిగిన దాని మీద నేను కూడా నిన్న పీసీసీ శ్రీ రేవంత్ రెడ్డిని అడగడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు ఏడో తారీఖు ఉస్మాని యూనివర్సిటీ స్టూడెంట్స్ ఒకటి ఇంట్రాక్షన్ కావడానికి ఫిక్స్ అయిపోయింది ఓన్లీ ఇంట్రాక్షన్ ఉండబోతుందా లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో ఏమైనా బహిరంగ సభ నిరుద్యోగులతో బహిరంగ సభ లాంటివి ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది తప్పకుండా అంటే ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ రాకడానికి పో విజిట్ కావడానికి కారణం ఏంటంటే అనేక మంది రాష్ట్ర విభజన జరిగిన క్రమంలో ఆత్మత్యాగాలు చేసారు ఆత్మ బలిదానాలు లేరు రాష్ట్రం కావాలనే క్రమంలోనే కదా సోనియా గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణ ఎక్కువ రెస్పాండ్ అయ్యింది మెయిన్ స్టూడెంట్స్ కోసమే దట్ ఉస్మానియా కీలక పాత్ర రెండవది కాకతీయ యూనివర్సిటీ అయితే అందులో ప్రధానంగా రావడం ఏముంటుంది వచ్చిన తర్వాత ఇచ్చిన రాష్ట్రంలో అసలు విద్యా ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ఏంది అంటే వాళ్ళ ఉద్యోగాల విషయం సంబంధించింది కానివ్వండి వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించింది కానివ్వండి ఈ రియంబర్స్మెంట్ ఫీజులకు సంబంధించింది కానివ్వండి లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీలో ఫెసిలిటీస్ ఎట్లున్నాయి వాళ్ళ మెస్ పరిస్థితి ఎట్లున్నది ఇట్లా అనేక అంశాలతో డైరెక్ట్గా స్టూడెంట్స్తోటే అంటే అన్ని అందరు ఇంకా ఒక మా ఉద్యమం లీలే కాదు మిగతా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ కూడా పాల్గొనవచ్చు అందరికీ కూడా అది ఎందుకంటే అది ఒక నాన్ పొలిటికల్ ఎందుకంటే ఆయన ఒక ఒక ఎంపీ రాష్ట్రం ఇచ్చిన మహానుభా మహానాయకుడు ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన మహానాయకుడు దట్టు ఆయన పార్లమెంటు ఎంపీ కూడా కాబట్టి వారు ఉస్మానియా విజిట్ రావాలని ఒక కోరిక స్టూడెంట్స్లో ఉంది అంటే ఇచ్చిన తెలంగాణలో ఏ రకంగా స్టూడెంట్స్ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు అంటే వారిని అడుగుతారు డైరెక్ట్గా మీకు ఎడ్యుకేషన్ ఎట్లుంది ఉద్యోగాలు వచ్చినాయా రాలేవా రాకపోవడానికి కారణాలు ఏంది రావాలంటే ఏం చేయాలి డైరెక్ట్గా వాళ్ళు రాహుల్ గాంధీ ఇవన్నీ బాగానే ఉన్నాయి అసలు మొదట పర్మిషన్ అంటే వీసీ ముందు మనం గమనించుకుంటే మీడియాను లోపలికి అలవాటు చేయట్లేదు ప్రెసిడెంట్ లోపలికి కనీసం బస్సులను కూడా లోపడికి అలవ్ చేయట్లేదు లోపల నడిచే వాళ్ళకి డబ్బులు వేస్తూ వాళ్ళను వాళ్ళ దగ్గర టో టోకెన్ సిస్టమ్ టికెట్ సిస్టమ్ పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిని ఉస్మాని యూనివర్సిటీ లోపలికి పంపించే అవకాశం ఉందంటారా తప్పకుండా వైస్ ఛాన్సలర్ గారిని రేపు నేను నేను ఆల్రెడీ ఫోన్లో మాట్లాడినా సార్ ఇది ఒక ఎంపీ వస్తున్నాడు గతంలో అనేక మంది వచ్చారు పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి అండ్ దట్ తెలంగాణ ఇచ్చిన మా నాయకుడే యూనివర్సిటీకి వస్తున్నప్పుడు బహుశా అబ్జెక్షన్స్ ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నా వైస్ ఛాన్సలర్ గారు కూడా అబ్జెక్షన్ ఉండకపోవచ్చు ఉండకపోవ ఉండదని అనుకుంటున్నాను పోలీస్ పరంగా కూడా కోఆపరేషన్ ఉంటుంది అనుకుంటున్నాను గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా నెగిటివ్గా పోయే ప్రయత్నం చేయరు రాష్ట్రం ఇచ్చింది ఆయన్నే ఇప్పుడు మనం పొలిటికల్ అంటే మామూలుగా పాలిటిక్స్ వద్దాం పీకే నిన్న కూడా కేసీఆర్ కలవడం జరిగింది ఇప్పుడు కూడా కేసీఆర్తో మీటింగ్లో ఉన్నట్టుగా సమాచారం ఒకవేళ సెంట్రల్లో తీసుకున్నట్టేది ఉంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారితో పీకే పరస్పరం మీట్ అవుతున్నారు కాంగ్రెస్లో కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ఒకవేళ తోని తెలంగాణలో సెంట్రల్లో కాంగ్రెస్తో ఉంటే మీ వైఖరి ఎలా ఉండబోతున్నారు ఒకటి నేను పీకే గారి కంటే ముందు ఇంకోటి అంటే రేపు మూడు గంటల వైస్ ఛాన్సలర్ కలిసి నేను మా రాహుల్ గాంధీ ఎంపీ గారు వస్తున్నారు మీరు కొంత మాకు వసతులు ఏర్పాట్లు చేయాలని వారు కలిసి వారు పాజిటివ్గానే రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నా నేను కూడా ఫోన్లో మాట్లాడిన రేపు మూడు గంటలకు అపార్ట్మెంట్ ఉంది నెంబర్ వన్ మీరు పీకే విషయం గారికి వచ్చినట్టయితే మాకు మొన్న సీనియర్ లీడర్స్ ఎవరినైతే ఢిల్లీకి ముప్పై ఎనిమిది మంది పిలిచినప్పుడు అక్కడ టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కానీ పిఎస్సి కమిటీ కానీ సీనియర్స్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రధానంగా చర్చ జరిగిన వారు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద ప్రభుత్వం నెరవేర్చిన హామీల మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి పరంగా కానివ్వండి సిఎల్పి పక్షాన కానివ్వండి పార్టీ పరంగా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజల కోసము ప్రభుత్వం నిలదీయాల్సిందే ఫైట్ ప్రజల కోసం టీఆర్ఎస్ గవర్నమెంట్తో ఫైట్ అది రాహుల్ గారు ఇచ్చిన గాంధీ ఇచ్చిన డైరెక్షన్ అదే దాంతోపాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు కూడా గతంలో ఈ గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుదల లేదా పదిహేను లక్షలు పేదవాడికి ఇస్తానంటే వాళ్ళు కూడా ఫెయిల్ కాబట్టి ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అటు బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజా ఉద్యమాలు ప్రజా కార్యక్ర ప్రజల పక్షాన ఉద్యమాలు చేయాలనే ఇచ్చిన డైరెక్షన్ ఇప్పుడు మీడియాలో కథనాలు వస్తున్నాయి ఓకే ఈరోజు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ పీకే గారు కలవడం జరిగింది అది నిజము మీడియాలో వస్తుంది ఎస్ మాకున్న మాకున్న అవగాహన మేమేమంటున్నామంటే ఈ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్గా జాయిన్ అయితే అభ్యంతరం ఉండదు దట్టు సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో పీకే గారు పనిచేయాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు జాయిన్ అయితే అవుతురవచ్చు ఏది అదొకటి కాబట్టి ఇప్పుడు పీకే గారు విషయంలో నిన్నేమంతా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారితే వారు ఏ డైరెక్షన్స్ వాళ్ళు మాకు ఇస్తారో మేము ఆ డైరెక్షన్లో పంచం ఒకవేళ పీకే సెంట్రల్తో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎలియన్స్లో ఇక్కడ తెలంగాణలో పోవాల్సి వస్తుందని ఇండికేషన్ ఇవ్వడం జరిగితే ఎందుకంటే మనకు పరిణామాలు అట్లనే కనబడుతున్నాయి టీఆర్ఎస్ అధినేతతో కలుస్తున్నారు దాంతోపాటుగా కాంగ్రెస్ అది సెంట్రల్ అధినేతతో కలుస్తున్నారు సో ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చేది ఉంటే మీ నుంచి వాళ్ళు ఎలాంటి వైఖరి ఉండబోతుంది నేను అంటే నాకు తెలిసిన కాడికి రాహుల్ గాంధీ గారు మొన్న చెప్పిన మీటింగ్లో ఎలాంటి పొత్తులు ఉన్నాయి మీరు టీఆర్ఎస్ని ఎదిరియండి ప్రజల పక్షాన బీజేపీ సెంట్రల్ పార్టీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎదిరియాల్సిందే అని మాకు స్పష్టమైన డైరెక్షన్స్ ఇచ్చారు రాహుల్ గాంధీ గారు కాబట్టి ఇప్పుడు పీకే గారు కేసీఆర్ కలయిక బహుశా ఆ కలయిక విడిపోవడానికి వచ్చిండో కలవడానికి వచ్చిండా అనేది మాకు స్పష్టత లేదు కానీ కానీ మాకున్న దాని ప్రకారము అల్టిమేట్ మేమైతే పొత్తులు పొత్తులైతే అనుమానాలు మీడియా అనుమానాలే కనబడుతున్నాయి కానీ పొత్తులు ఉంటాయి అనే ప్రస్తావన మాకు మన సమావేశంలో చాలా క్లారిటీ ఉంది ఉండే క్లారిటీ మాకు ఉంది చివరిగా మే ఆరో తారీఖు జరిగేటువంటి సభలో స్టేజీ పైన అందరు నాయకులను అంటే గతంలో మీ దగ్గర ఉన్నటువంటి కొన్ని పోకళ్ళు చూస్తూ ఉంటాయి అంటే మీ అంతరాయలు కనబడుతూ ఉండేది ఈ అందరిపై ఒకవేళ స్టేజీ పైన చూసే అవకాశం ఉంటుందా ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎంపీలు అలాగే ఎక్స్ మినిస్టర్స్ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు పీసీసీలు ప్రధాన అధ్యక్షులు అందరూ కూడా స్టేజీ పైన ఉండే అవకాశం ఉంటుందా మళ్ళీ ఏమైనా లొసుగులు బయటపడే అవకాశం ఉంటుందా ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ముందు లొసుగుల అవకాశం ఉండదు రాహుల్ గాంధీ గారు మొన్న ఢిల్లీ సమావేశం లోపల ఏం జరిగిందో ఎవరు మేము బయట చెప్పలేము మీడియా ఊహాగానాలు చేసింది మాకు ఒక డైరెక్షన్ మీడియా ఊహాగానాలు మీరు అంటున్నారు కానీ రాహుల్ గాంధీ సభ తర్వాతనే మీ యొక్క మధ్యలో సయోధికులు ఉన్నట్టుగా మీరు అందరు కలిసి ఒకే స్టేజ్ పైన కనబడేటట్టు కనబడుతుంది అందరం కూడా ఒకే డ్యాష్ నిన్న సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయక మా నాయకులు రేపు రేవంత్ రెడ్డి పీసీసీ అయినప్పుడు కూడా ఆయన కూడా వాళ్ళే నాయకులు మాకు కూడా వాళ్ళే నాయకులు కాబట్టి మీకు మరీ మరీ డౌట్లు వస్తున్నాయి కాబట్టి ఉదాహరణకి ఏం అంటే నిన్న ఠాకూర్ గారు లేరు ఇన్ఛార్జి లేరు కదా నిన్న సమావేశం తీసుకుంది టీపీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కదా అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు నేను ఉన్న భట్టి గారు ఉన్నారు అందరు హనుమంతరావు గారు ఉన్నారు ఆల్ సీనియర్ లీడర్స్ అందరు ఉన్నారు కదా ఇంకా అనుమానం ఎందుకు ఇంకా అనుమానం అవసరం లేదు ఇప్పుడు మేము రాహుల్ గాంధీ గారి సభ టీపీసీసీ ప్రెసిడెంట్ ఒక ఒక మాట అన్నాడు మేము ఐదు లక్షలు ఆరు ఆరు లక్షలు మినిమం అవసరం వస్తే సరే గ్రౌండ్ చిన్నదా పెద్ద వేరు సంగతి అది కానీ గ్రౌండ్ చిన్నదైనప్పటికైనా పెద్దదా పక్కకి పెడితే టార్గెట్ ఏంది రాహుల్ గాంధీ సభకు మినిమం ఆరు లక్షలు తగ్గకుండా కార్యకర్తలు ప్రజలు రావాలనేది ఒక ప్రయత్నం జరుగుతుంది ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆ టార్గెట్లో ఇప్పుడున్నటువంటి ఎంపీలు కానివ్వండి ప్రజెంట్ ఎంపీలు ఎక్స్ ఎంపీలు గెలిచిన వాళ్ళు ఓడిపోయినోళ్ళు సీనియర్ లీడర్స్ నియోజకవర్గాల క్యాడర్ అంతా కూడా ఇప్పుడు ఎట్లా రాహుల్ గాంధీ గారి సభ చేయాలన్నది అల్టిమేట్గా టీపీసీసీ ప్రెసిడెంటే సభాధ్యక్షుడు ఉంటాడు ఇక అలా ఇంకేమీ దాని మీద చర్చ లేదుగా అది ఇక సబ్జెక్టు అది కాదు ఇక ఉగానాలకు మీరు పులిష్టా పెట్టండి తప్పకుండా చివరిగా చివరిగా ఒకవేళ వీసీ ఉస్మానియా యూనివర్సిటీలో మీకు పర్మిషన్ ఇవ్వను అనే పరిస్థితి వస్తే మీరు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు బయట ఏమైనా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో మీట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా లేకపోతే ఏదైనా ధర్నా చౌక్ లాంటి ప్రదేశాలలో కూర్చుని పెట్టే అవకాశం ఉంటుందా అదే మేము మా ఎందుకు మనం అప్పుడే వీసీ గారి ఏమి మాట్లాడకముందు నెగిటివ్ ఎందుకు తీసుకుందాము పాజిటివ్గా తీసుకుందాము వీసీ గారి పర్మిషన్ ఇస్తారనుకునే తీసుకుందాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది జగ్గారెడ్డి గారు చెప్తున్నటువంటి మాటలు మొత్తానికి అయితే ఖచ్చితంగా టీపీసీసీ తీసుకున్నటువంటి నిర్ణయమే చిరత వహిస్తాము అందరం సీనియర్లు అందరం కూడా ఐక్యత రాగడంతోనే ఉంటాము ఏడవ తారీఖు మే నెలలో ఖచ్చితంగా రాహుల్ గాంధీని కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతోని పరిచయం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని మనతో పాటుగా అయితే చెప్తున్నారు చూద్దాం మరి ఆరో తారీఖు జరిగేటువంటి ఆరో తారీఖున జరిగేటువంటి సభలో ఆరు లక్షల మందితో ఘన విజయం సాధించాలి ఘనంగా మేము ఆ సభని నిర్వహించాలనే తాపత్రయం అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో కనబడుతుంది కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శ్రీనివాస్ తొలి హైదరాబాద్